ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ బైబిల్ స్టోరీస్. ఒక రోజున యేసు ప్రభు గెరాసేనుల దేశమునకు వచ్చాడు. ఆయన దోన దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడును. వాడు సమాధులలో నివాసము చేయువాడు. సంకెళ్లతోనైనను ఎవరూ అతనిని బంధింపలేకపోయారు. ఎందుకంటే చాలాసార్లు అతన్ని కాళ్ళు చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను. కానీ వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు. యేసు ప్రభు దూరం నుండి రావడం చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసయ్యా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని ప్రతిమలాడుకొనును. అందుకు యేసు ప్రభు వాడితో, నీ పేరేమిటి అని వాని అడగగా వాడు, నా పేరు సేన, ఎందుకంటే మేము అనేకులము, మమ్మును ఈ దేశం నుండి తోలివేయొద్దని వేడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యము ఆయనను బతిమలానుకొనెను. యేసయ్య వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు పందుల గుంపలోనికి ప్రవేశించెను. అప్పుడు ఆ పందులు సముద్రంలోనికి పరిగెత్తుకొని పోయి ఊపిరి ఆగక చనిపోయాను. ఆ చనిపోయిన పందులు ఇంచుమించు 2000 ఉండెను. అంటే 2000 అపవిత్రాత్మలు ఆ మనుష్యుని పట్టి పీడుస్తూ ఉండేవి. అపవిత్రాత్మలు విడిచి వెళ్ళాక ఆ వ్యక్తి స్వస్థత నొందాడు. ఆ పందులు మేపువాడు జరిగిన సంఘటన చూసి గ్రామంలోనికి వెళ్ళి అక్కడున్న వారందరికీ ఈ విషయం చెప్పాడు. అప్పుడు వారంతా ఏమి జరిగిందో తెలుసుకొనుటకు యేసయ్య వద్దకు వచ్చారు. వారు యేసయ్య వద్దకు వచ్చి చూడగా సేనాదయము పట్టినవాడు స్వస్థత నొంది యేసయ్య వద్ద కూర్చుండెను. ఇది చూసి వారు మిక్కిలి భయపడి తమ ప్రాంతం నుండి విడిచిపొమ్మని యేసయ్యను వేడుకొనెను. ఆయన దోన ఎక్కినప్పుడు స్వస్థత నొందినవాడు, నీతో కూడా నన్ను రానిమ్ము అనగా యేసయ్య వానిని చూసి, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీయందు కనికరపడి ప్రభు నీయడల చేసిన మేలులన్నిటినీ వారికి తెలియచేయమనెను. అందుకు అతను వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయూ దెకపోలిలో చెప్పగా అందరూ ఆశ్చర్యపడ్డారు. పిల్లలు, మన దేవుడు కనికరము గలవాడు. ఆయన మనకు వచ్చిన ప్రతి సమస్యను తన ప్రేమతో మనను విడిపిస్తాడు. ఆయనను నిజంగా నమ్మిన వారికి ఆయన ఎన్నడూ సిగ్గుపడనీయక గొప్ప సాక్షి పిల్లలముగా హెచ్చిస్తాడు. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.